రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేద్దామని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా ఆతృత పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెబుతున్నారు అయితే సాహ్ని చెబుతున్న మాటలను నిమ్మగడ్డ పట్టించుకోవడం లేదు ఎంతసేపు తన పంతం నెగ్గించుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సిందే అన్న పట్టుదలతో పదే పదే సాహ్నికి లేఖలు రాస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కోవిడ్ నైన్టీన్ ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు చాలా విలువైనవని అన్నారు వైరస్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని గట్టిగా చెప్పారు ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగ్గానే పనిచేస్తున్నా తీసుకుంటున్న చర్యలు సరిపోవని అన్నారు కరోనా వైరస్కు విరుగుడుగా టీకాల ప్రయోగాలు జరుగుతున్నాయని క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని అలుసుగా తీసుకోవద్దని గట్టిగా హెచ్చరించారు ఎట్టి పరిస్థితుల్లోనో వైరస్ను నిర్లక్ష్యం చేయవద్దని గట్టిగా చెప్పారు సరే ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అందుబాటులో ఉన్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అంత బాగానే ఉంది కానీ నిమ్మగడ్డ వ్యవహారమే ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తోంది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారన్న ఏకైక కారణంతో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి వెనుకాడడం లేదు వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తెగ తొందరపడిపోతున్నారు చీటికి మాటికి న్యాయస్థానాల ఆదేశాలున్నాయని రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం లెక్క చేయడం లేదంటూ గోల పెట్టేస్తున్నారు దానికి కాని దానికి కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తున్నారు ఎన్నికల నిర్వహణలో కమిషన్దే తుది నిర్ణయమని ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం కమిషన్కు లేదంటూ పదే పదే చీఫ్ సెక్రటరీకి లేఖలు రాస్తున్నారు ఉద్దేశపూర్వకంగానే చికాకులు పెడుతున్నారు మరి ఈ నేపథ్యంలో ప్రధాని రాష్ట్రాలకు చెప్పిన మాటలను చేసిన హెచ్చరికలను అయినా నిమ్మగడ్డ పట్టించుకుంటారా ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు కూడా చెప్పింది దేశంలోని చాలా రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది వైరస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ప్రధానమంత్రి ఆందోళనలను హెచ్చరికలను చూసిన తర్వాత అయినా నిమ్మగడ్డ తన పంథాన్ని విడతారా లేకపోతే తన ధోరణి తనదే అని మళ్ళీ మళ్ళీ లేఖలు రాస్తూనే ఉంటారా చూడాల్సిందే ఏం చేస్తారు